కి పాల్పడ్డారు, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది, దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో మీరు తీసుకుంటే ఆయన అని పెట్టారు. అంతేకాని తల్లి మీద చల్లి మీద కేసు వేయలేదు. మీరు తెలియకన్నా కింద మీద ఊగిపోయి మాట్లాడితే ఉపయోగం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా తల్లి మీద చల్లి మీద కేసు వేయలేదు. మీరే సబ్జెక్ట్ తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ, అమ్మా మన ఉప ముఖ్యమంత్రికి చెప్పండి, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మన ఏ రంగా మన ఉప ముఖ్యమంత్రి అయ్యామో, మన ఏ రంగా ఎమ్మెల్యే అయ్యామో, ఎవరు కాలు పట్టుకుంటే మన ఎమ్మెల్యే అయ్యే ఉప ముఖ్యమంత్రి అయ్యామో ఒకసారి ఆ ఉప ముఖ్యమంత్రికి చెప్పండి అమ్మా. యా దువ్వడ శ్రీనివాస్ గారు, యా దువ్వడ శ్రీనివాస్ గారు, యా ఆ షర్మిల గారు ఎట్టకేలకైతే గత 10 సంవత్సరాల క్రితం నుండి జరిగిన మొత్తాన్ని కూడా ఒక పేపర్ మీద తను విశ్లేషణాత్మకంగా పూర్తిగా కూడా క్షుణ్ణంగా రాశారు మొత్తం కూడా. సో అంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు జరిగిన దానిని కూడా అంటే ఫ్యామిలీ పరంగా ఆస్తి పరంగా మొత్తం రాశారు. దీని మీద అంటే మీరు అన్నట్లు కోర్టులో ఉండక మాట్లాడకూడదని, కానీ షర్మిల గారు నేనైతే ఆ పేపర్ మీద మొత్తం కూడా రాసుకొచ్చారు, అటు బాబాయి గురించి కూడా రాసుకొచ్చారు. సో ఈ విధంగా ఎవరెవరు ఉన్నారో కూడా మొత్తం ఈ ఎంవయ్యూ జరిగేటప్పుడు కానీ ఆస్తి పంపకాల్లో కూడా ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా రాసుకొచ్చారు. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడే ముందు అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పూర్తిగా అసలు ఏం జరిగిందో షర్మిల గారు అయితే చెప్తున్నారు, బట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా? సార్ ఇప్పుడు ఇప్పటి వరకు, సరే మేడం షర్మిల సార్, ఒక్కటి మీకు మేము తెలియజేస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, దువ్వాడ శ్రీనివాసను మా జిల్లాకు పరిచయం చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు అంటే మాకు దైవ సమానం. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల మేము ఎప్పుడు కూడా ప్రాణప్రదంగా ఉంటాం. మాకు అత్త విజయమ్మ గారన్న, షర్మిలమ్మ గారన్న, జగన్మోహన్ రెడ్డి గారన్న మా ప్రాణం. కానీ కుటుంబంలో గొడవ వచ్చింది, ఓ వివాదం వచ్చింది. ఆస్తి వివాదం వచ్చేటప్పుడు ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నాయి, అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్మెంట్స్ ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచో లేక వెళ్ళింది, షర్మిల గారి దగ్గర నుంచో లేక వచ్చింది, మళ్ళీ షర్మిల గారు క్లియర్గా విస్తీకరించేదో చెప్పారని మీరు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కోర్టులో ఉన్న వ్యవహారాలు కాబట్టి కోర్టులోనే ఇవి తేల్తాయి. ఏది ఏమైనా సరే ఒక కేసు పైన ఒక 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 స్టేటస్తో ఉండేటప్పుడు కోర్టు వారి పరిమితి లేకుండా, కోర్టు వారి అనుమతి లేకుండా ఎటువంటి లావాదేవీలు జరపకూడదన్నది న్యాయస్థానం తెలియజేస్తుంది. అది జరిగాయన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటిమేషన్ ఇచ్చారు. అంతవరకే దీనికి సంబంధించిన వివరాలన్నీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పారు. సాక్షి పేపర్లో నిన్ననూ వచ్చింది, మొన్ననూ వచ్చింది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. దాని పెద్ద విశేషం ఏముంది? యా శివపార్వతి గారు ఏదో చెప్తున్నారు, శివపార్వతి గారు మాట్లాడారు. ఆయన ఏదైతే ఆ నేషనల్ లా ట్రిబ్యునల్ కి కంపెనీ లా ట్రిబ్యునల్ పంపించారో, దాన్ని పంపించారో, ఆయన ఏం చెప్పారు? దానిలో లెటర్ ఉంది కదా, ఏం చెప్పారు? నేను ఇష్టపూర్వకంగా షర్మిలాకి వాళ్ళకి ఇచ్చినవి నేను ఇప్పుడు నేను విత్డ్రా చేసుకున్నా, నేను వెనక్కి తీసుకున్నా, నేను వాళ్ళకి బదలాయిం చేయకూడదు అనుకుంటున్నాను, నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను అనే కదా ఇచ్చారు. మిగతా అదంతా పక్కన పెట్టండి, అదే కదా ఇచ్చారు. అది కాక ఇంకేమన్నా ఇచ్చారా మీకు చెప్పింది? ఎంఓయు అన్నది శివపార్వతి గారు విషయం అర్థం కావట్లేదు. బదలాయించిన షేర్లని నేను ఇప్పుడు ఇవ్వను అంటున్నారు, అంతే కదా? మన ఇష్టం ఎంఓయుని మనం విత్డ్రా చేసుకునే అధికారం కూడా మనకుంది. మన ఇష్టం ఎంఓయు అన్నది మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఆనాడు నేను ఇచ్చిన ఎంఓయుని జరిగినటువంటి బదలా ఇప్పుడు కంటెంప్ట్ అయింది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడం వల్ల తప్పేం లేదు. అది న్యాయపరంగా ఉన్నటువంటి అవకాశం. మీరు ఒక ఎంఓ వినండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో మరొక మాట కూడా చెప్పారు, మీకు నాకు ప్రేమతో, నా చెల్లెలు అన్న ప్రేమతో, నా తల్లి అన్నటువంటి ప్రేమతో నేను ఈ ఎంఓయు చేశాను. ఈ రకంగా జరిగిన బదలాయింపుల్లో,
ఈ రకంగా జరిగిన కంటెంప్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే మనిద్దరి మధ్య సఖ్యత ఉన్నప్పుడు మనిద్దరం సంతోషంగా ఉన్నప్పుడు మన మధ్య ఎటువంటి ఆరోపణలు పొరపచ్చాలు లేనప్పుడు యథావిధిగా నేను ఆలోచిస్తాను. రాజకీయంగా మాట్లాడకూడదు అవన్నీ చేస్తున్నారు కాబట్టి నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వను. యా శివపార్వతి గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, యా శివపార్వతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ బహుమతి అని చెప్తున్నారు. అక్కడ షర్మిల గారు నిన్న విడుదల చేసిన లేఖలో మాత్రం బహుమతులు లేవు, కేవలం అది వారసత్వంగా ఆయన సంరక్షకుడు గార్డియన్ మాత్రమే, నాకు ఇవ్వాల్సిన అన్ని హక్కు అని చెప్తున్నారు క్లియర్ కట్ గా. అసలు ఇక్కడ ఒక పక్కే గిఫ్ట్ అని చెప్తుంటే ఒక పక్కే గిఫ్ట్ కాదు, అది నాకు వచ్చే హక్కు అని చెప్తున్నారు. లక్ష్మణ్ గారు క్లియర్ కట్ గా ఆమె రాసిన లేఖలో చెప్పారు. కేవీపీ చంద్రరావు గారు, అదేవిధంగా ఆ వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు గానీ లేదంటే సమాత్ర ఇతరాత్ర చర్చల్లో కూడా ఉన్నారంటూ వీళ్ళ ముగ్గురు పేరుని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దానికంటే ముఖ్యంగా ఆమె వైఎస్ఆర్ యొక్క వారసురాలు. ఇంకంతకంటే ఇంకేం కావాలి? ఆవిడ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్, పలానా ఆస్తులో పలానా పలానా వాటా నాకు రావాలి, పలానా కంపెనీలో ఇన్ని షేర్లు రావాలని ఏమైనా ఎవిడెన్స్ డాక్యుమెంట్ ప్రూఫ్లు ఉంటే ఇదే మీ టీవీ ఫై ఏమైనా మీ ఛానల్ చూపించమనండి. చర్మల గారిని దొంగ మాటలు దొంగలాకాశ్రంలో చూపించండి. నిజంగా మీకు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఎన్నో చేసినా కాదు, మీకు మీ ఇందులో పలానా వాటా మీకు వస్తుందని ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంటే మీరు మీడియా రూపంగా మీరు బయట బహిరంగ చూపించచ్చు, పోటీకొనొచ్చు. దేనికి భయపడతా ఉన్నారు? దొంగలాకలు ఎందుకు, దొంగలాకలు రాయడం ఎందుకు, దొంగ ఉత్తరాలు రాయడం ఎందుకు, దొంగ మాటలు మాట్లాడటం ఎందుకు? కోర్టులు ఉన్నాయి, న్యాయ స్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, జడ్జీలు ఉన్నారు. మనం అంటే అయిపోదు కదా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీ గోహన్ చెప్పండి. సార్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కేవలం కేవలం ఎంఓయు గురించి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకోవాలా? ఎంఓయు గురించి మాట్లాడటమే ఇక్కడ అవసరం తప్ప మిగతా విషయాలు మాట్లాడి అనవసరంగా చర్చకు లేనిపోనివన్నీ తీసుకురావటం ఇదంతా సమయం వృధా అవుతుంది. నా విషయాన్ని నా